హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫన్ ఫుడ్ ట్రావెల్ ప్లానెట్ నేను మీ సుజాత చెప్పాను కదండి నా హైదరాబాద్ టు ఆంధ్రప్రదేశ్ ప్రయాణం వీడియోలో నేను అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ రావాల్సి వచ్చింది అని చెప్పి సో ఇంకా మరి ఆంధ్రప్రదేశ్ రావాల్సినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ ఏవేవి ముఖ్యంగా మనతో క్యారీ చేయాలి అండ్ ఏపీ బార్డర్లో ఎలాంటి టెస్ట్లు చేస్తున్నారు ఎలా ఉంది అసలు బార్డర్లో అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎవరైనా ఎమర్జెన్సీలో ఆంధ్రప్రదేశ్కి ట్రావెల్ చేయాల్సినట్లయితే ఈ ప్రికాషన్స్ తీసుకొని అండ్ ఇంకా ముఖ్యమైనవి మాత్రం మీతో క్యారీ చేసినట్లయితే బాగుంటుందండి సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్లో ఎన్నో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి హోమ్ టూర్ గార్డెన్ టూరు వెంచర్ టూర్ ఎన్నో మంచి కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి మేము హైదరాబాద్ టు విజయవాడ హైవే రూట్ అండి ఓఆర్ఆర్ త్రూ ట్రావెల్ చేస్తున్నాము సో ఇలా మేము ట్రావెల్ చేస్తూ ఉండగా సూర్యాపేట దాటిన తర్వాత కోడ్దాడ కూడా క్రాస్ అయిన తర్వాత ఏపీ బార్డర్ తెలంగాణ బార్డర్ క్రాస్ అయిపోయి ఏపీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా గ్రౌండ్స్ అనేవి ఉన్నాయండి అక్కడ మనం ఎంటర్ అయ్యేటప్పుడే పోలీసులు నుంచొని మన కార్ని సైడ్కి ఆపేస్తున్నారు ఆపేసి ఇంకా మీ దగ్గర పాస్ ఉందా అవన్నీ కూడాను అడుగుతున్నారు అడిగి చెకింగ్ అనేది చేస్తున్నారండి మేమైతే కార్లో నుంచి బయటికి దిగలేదు మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ముఖ్యంగా మీరు మీతో క్యారీ చేయవలసినవి మీ ఆధార్ కార్డులండి మీరు ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఫోటో కాపీస్ అయితే మీ దగ్గర ఉండాలి సో వాళ్ళు ఆధార్ కార్డ్ అనేది నోట్ చేసుకుంటారు నోట్ చేసుకొని ఇంకా మనల్ని అక్కడి నుంచి ముందుకు అలౌ చేస్తారు మీ దగ్గర వీఐపీ పాస్ కానీ ఓర్ ఏదైనా పోలీస్ రికమెండేషన్ పాసెస్ అలా ఉంటే డైరెక్ట్గా మీరు ఎస్ఐ దగ్గర వెళ్ళి ఒక సైన్ తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు అండి సో ఇలా చూస్తున్నారు కదా ముందు వచ్చేసి కానిస్టేబుల్స్ ఉన్నారండి అక్కడ ఫస్ట్ ఆపే వాళ్ళు అయితే కానిస్టేబుల్స్ అనమా అండి తర్వాత ఎస్ఐ ఇంకా నెక్స్ట్ లెవెల్ వాళ్ళందరూ ఉన్నారు బట్ మేమైతే కా కార్ ఏం దిగలేదండి ఒక్కసారి మాత్రం మా ఫోన్లో చూపించడానికి మాత్రం మా హస్బెండ్ వెళ్ళారు బట్ ఎమటే వచ్చేసారండి ఇంకా తర్వాత ఇలా సైడ్కి చిన్న చిన్న టెంట్ల లాగా వేసి అక్కడ పోలీసులు కొంతమంది డాక్టర్స్ ఉన్నారండి ఆ బస్సులోనేమో కరోనా టెస్ట్లు చేస్తారంట మనకి యూజువల్గా న్యూస్లో కూడా చూపిస్తారు కదండి ఇలా హ్యాండ్స్ బయటికి పెట్టి టెస్టులు చేయడం అవన్నీ కూడాను పాస్ లేని వాళ్ళకి అక్కడ ఒక ఫామ్స్ ఇస్తారంట ఆ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళకి పాస్ మరి ఇమీడియట్గా ఇస్తారో ఏం నాకు తెలియదండి మళ్ళీ వాళ్ళు అరేంజ్ చేశారు మాకు పాస్ సో మాకు ఇంకా ఉండడం వల్ల మేము డైరెక్ట్గా చూపిస్తే ఇలా ఒక పాస్ వెహికల్ పాస్ అని ఒకటి ఇచ్చేసి సైన్ పెట్టి మమ్మల్ని అలౌ చేసేసారు మాకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా మేము ఆ పాస్ ఆ స్లిప్ చూపించేస్తే మమ్మల్ని ఇక్కడి నుంచి త్రీ లెవెల్స్ ఉన్నాయండి ఫస్ట్ కానిస్టేబుల్ చెక్ చేస్తారు ఆపేసిన తర్వాత ఎస్ఐకి చూపిస్తే తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇంకో కానిస్టేబుల్ ఉంటే వెళ్ళిపోతాము చూడండి అలా టెంట్లు వేసి ఉన్నాయండి మనకి బార్డర్ దగ్గర కోదాడ దాటిన తర్వాత అలా ఉన్నాయండి సో చెప్పాను కదా విజయవాడ దగ్గర మా అని చెప్పి విజయవాడ అనగానే మనకి దుర్గమ్మ గుడి గుర్తొస్తుంది కదండీ సో ఇది దుర్గమ్మ మీరు ఈసారి ఎప్పుడైనా విజయవాడ వస్తే తప్పకుండా వెళ్ళండి చాలా బాగుంటుంది అమ్మవారి గుడి సో ఇలా ఉందండి మీకు ఒకసారి చూపిద్దామని తీసాను ఇంకా మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి సో ఎవరైనా మీరు ఏపీకి ట్రావెల్ చేయాలనుకుంటే ముందుగా పాస్ అయితే అప్లై చేసుకోండి అండ్ ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎక్కడ కూడా ఆగకుండా జాగ్రత్తగా మీ డెస్టినేషన్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను హోప్ ఎవరికన్నా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్